బహుజనుల ఆశాజ్యోతి అయినటువంటి అంబేద్కర్ యొక్క జయంత్యుత్సవాల సందర్భంగా ఈ దేశ ప్రజానీకానికి, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ పేరు పేరున నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆ రోజు రాజ్యాంగం రచించేటప్పుడు 565 మంది ఉన్న రాజులను, 1000 మంది పైన ఉన్నటువంటి సంస్థానాధీశులను ఒప్పించి మెప్పించి ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఉన్నవానికి ఒకటే ఓటిచ్చి, లేని వానికి ఒకటే ఓటిచ్చి, చదువుకున్న వానికి ఒకటే ఓటిచ్చి, చదువు రాని వానికి ఒకటే ఓటిచ్చిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దక్కుతుంది అనేటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అత్యంత అద్భుతమైనటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు పరిపాలకులు దాన్ని రద్దు చేసి దాన్ని మార్చే ప్రయత్నం జరుగుతూ ఉన్నది, ప్రజాస్వామ్యం కూని చేయబడతా ఉన్నది. ఇలాంటి పరిస్థితిలో ఎన్నో త్యాగాలతోటి నిర్మాణం చేయబడ్డ ఇటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థను, ఈ రాజ్యాంగాన్ని రక్షించుకునే బాధ్యత ప్రజలందరి మీద ఉంది అనేటువంటి మాట తెలియజేసుకుంటూ, ప్రజాస్వామ్య పరిరక్షణ, రాజ్యాంగ రక్షణ కోసం మనమందరం నడు బిగించి నడవలసిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, బిఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా 50 మంది ప్రజలకు అంబేద్కర్ వాదులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇవాళ చాలా కీలకమైన సందర్భము, ఒక చారిత్రక సందర్భంలో ఉన్నాం. ఈ చారిత్రక సందర్భము అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి, ఆయన రాజ్యాంగంలో పొందుబాటు చేసిన విలువలకు ఒక ప్రమాదం అనేది ఏర్పడతా ఉంది. అంబేద్కర్ రాజ్యాంగాన్ని రాసినప్పుడు దానికి ప్రధాన సూత్రాలుగా రెండింటిని పెంపొందించింది. మొదటిది సమానత్వపు హక్కు. సమానత్వపు హక్కు అంటే కేవలము చట్టం దృష్టిలో సమానమని మాత్రమే కాదు, పబ్లిక్ స్థలాలలో అందరికీ సమానం, అవకాశాల్లో సమానం, ఇవి దాంట్లో రాయటం జరిగింది. అదేవిధంగా అందరికీ సమానమైన ఓటు ఉండాలనేది కూడా రాయటం జరిగింది. ఈ సమానత్వపు తూట్లు పొడుస్తున్న సందర్భం అని ఎందుకన్నానంటే, ఇటీవల జరిగిన అధ్యయనాల ప్రకారం 162 మంది బిలియనియర్లు ఈ దేశంలో, 162 మంది బిలియనియర్లు వాళ్ళు సంపదను వాళ్ళు గుత్తాధిపత్యం చేపట్టిండ్రు. 25% జాతీయోత్పత్తి వాళ్ళ పాలవుతున్నది, 40% జాతి సంపద వాళ్ళ చేతుల్లో ఉన్నది. ఇది ఇట్లాగే కొనసాగితే అంబేద్కర్ కోరుకున్నటువంటి ఈ సమానత్వానికి ప్రమాదం. అంబేద్కరు రాజకీయ రంగంలో సమానత్వాన్ని సమానత్వపు హక్కు ద్వారా, ఓటు హక్కు ద్వారా సాధిస్తే, ఆర్థిక రంగంలో, సామాజిక రంగంలో సమానత్వాన్ని ఆదేశక సూత్రాల ద్వారా సాధించాలనుకున్నాడు. అందులోని 36, 37, 38 ఆర్టికల్స్